చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ గారి 125వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల రజక సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మండల ప్రజలందరికీ ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుద్దాల నరసయ్య, ఉపాధ్యక్షులు జేపీ చందు, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, కొడగంటి గంగాధర్, సభ్యులు మారుపాక పురుషోత్తం, రామచంద్రం, రాము, మల్లయ్య, రాజు, శ్రీను, తిరుపతి, మహేష్, కిష్టయ్య, లచ్చయ్య, రాంప్రసాద్, చంద్రయ్య, సాయి, తిరుపతి, లచ్చయ్య సంఘ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ గారి 125వ జయంతిని పురస్కరించుకొని చందుర్తి మండల అన్ని గ్రామాల రజక కుల బాంధవులు మరియు మా తిప్పని సీనన్న గారు మరియు అమలకరణ గారు మా మండల అధ్యక్షులు ముందుకు పోవాలని నా ఇండివిజువల్గా నేను మండల యువకులకు పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెట్టి చాకరీ నిర్మూలన కోసం రజక యువకులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని బెట్టి చాకరీ నిర్మూలించడానికి కోసం అందరు ముందుకు రావాలి యువకులని ఈ సందర్భంగా నేను మండల యువక రజక యువకులను కోరడం జరిగింది. జై రజక. తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ గారి యొక్క 125వ జయంతి కార్యక్రమాన్ని మరి చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య గారు, అలాగే వారి యొక్క సంఘ సభ్యులందరి సమక్షంలో మా కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి మరి సంఘ సభ్యులందరి సమక్షంలో వారికి ఘనమైనటువంటి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజులలో అంటే భారతదేశము విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక అనగానిన వర్గాలలో జన్మించినటువంటి మరి ఆయలమ్మ గారు అప్పుడు మరి అణిచివేయబడ్డటువంటి జాతి కోసం పోరాటం చేసి మరి వెట్టి చాకరి నిర్మూలనం కోసం అలాగే ప్రజల్ని ఆ కాలంలో ప్రజల్ని చైతన్యవంతనం చేయడం కోసం ఒక వీరోచితమైన అంటే ఈ రోజులో ఉద్యమం చేయడం వేరు, 120 సంవత్సరాల కింద ఉద్యమం చేయడం వేరు. అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఆ వీర వనిత మరి పెత్తందారి వ్యవస్థను మరి అవన్నింటినీ కూడా నిర్మూలించడం కోసం అలాగే వారి యొక్క స్ఫూర్తితోనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆమె ఆ రోజు ఆలోచన విధానంతోనే మన యొక్క పెద్దలు వారు చేసినటువంటి పోరాటాలను పునాదిగా చేసుకొని ఈరోజున తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకొని పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వారి యొక్క ఆలోచనలు కూడా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆమె యొక్క ఆనాటి ఆలోచన విధానంలో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కావచ్చు, మండలంలో ఉన్నటువంటి వారందరూ కావచ్చు, ఆ వీరోచిత పోరాటానికి మరి గుర్తుగా ఆమెను ఎప్పుడు కూడా స్మరిస్తూ ఆమె ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ఐలమ్మ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. చందుర్తి మండల కేంద్రంలోనే సాకలి ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిలవకుండా వచ్చేదే ఇది జయంతి వర్ధంతి, అందుకు సంతోషంగా ఉంది. కమలాకర్ కానీ చైర్మన్ తిప్పని శ్రీనివాసరావు కానీ బాగా సంతోషంగా ఉంది. జై రజక, జై రాజా.